మొక్కలను ప్రేమించే వారికి స్వాగతం. ఈరోజు మీకు మనకు అరుదుగా కనిపించేటటువంటి పింక్ కలర్ తోటకూర చూపిస్తాను. ఇవి కాడలు మాత్రం పింక్ కలర్లో ఉంటాయి. ఆకులు మాత్రం గ్రీన్గానే వస్తాయి. ఈ మార్కెట్లో మనకు చాలా తక్కువ అమ్ముతారు. ఇవి ఈ రకరకాల కలర్స్ ఉన్న ఆకుకూరలు మనం తినటం వలన మన శరీరానికి కావలసినటువంటి పోషకాలు అన్నీ ఈ ఆకుకూరల ద్వారా మనకు లభిస్తాయి. ఫ్రెండ్స్కి నాదొక చిన్న విన్నపం మీద, మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి ఏవైనా టబ్స్ తీసుకొని దాంట్లో ఇంత మంచి మట్టి ఏదైనా చెట్ల కింద దొరుకుతుంది, ఏదైనా బయట చెట్లు ఉంటే చెట్ల కింద ఉన్న మట్టిని తీసుకొచ్చి దాంట్లో మీరు, మన ఇంట్లో ఎట్లాగనో మెంతులు ఉంటాయి కాబట్టి ఆ మెంతులు ఇంక అందులో చల్లేస్తే మనకు ఒక వారం రోజుల్లో మనకు అవి మనం వాడుకుంటేందుకు సిద్ధంగా ఉంటాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే, మార్కెట్లో ఈరోజు మార్కెట్లో మొక్క మొలిచిన దగ్గర నుండి వాటిని తెంపేంత వరకు కూడా రకరకాల రసాయనాలు వాటి మీద స్ప్రే చేస్తున్నారు. దానివల్ల మనం మార్కెట్లో మనం తెచ్చుకున్న ఆకుకూరలతోటి మనకు ఆరోగ్యం కంటే అనారోగ్యం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ ప్రయత్నంగా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. ఆకుకూరలు, పాలకూర కానీ, తోటకూర కానీ, మెంతుకూర కానీ ఇవి ఖచ్చితంగా మనం వేసుకోవచ్చును. ఇవి మనకు ఈజీగా వస్తాయి. ఈ వీటికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు తప్పనిసరిగా మీరు ఈ ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.